గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆగ్నేయం దిశ లేదా వాయువ్యం దిశలో భ్రంశం చేయడం వల్ల కలిగేటువంటి ఇబ్బందుల గురించి మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ దీని గురించి ఈ టాపిక్ గురించి మనం వీడియో చేయడం జరిగింది మళ్ళీ ఒక లైవ్ కే స్టడీతో మీకు ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ టాపిక్ మీద మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ కూడా చేయడం జరిగింది వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ లైవ్ చేయడం జరిగింది ఆ లైవ్లో మనం ఏం అన్ని విషయాలు కూడా ప్రస్తావించలేకపోయాం కాబట్టి దీని గురించి సపరేట్గా మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు ఎవరికైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఇమేజ్లో మీకు కనిపిస్తున్న విధంగా ఓపెన్ సైట్ ఏదైతే ఉందో దీనికి మనం ప్లాన్ ఇవ్వడం జరిగింది ప్లాన్ అంతా ఇచ్చిన తర్వాత వాళ్ళు రెంట్కు ఉండేటువంటి హౌస్కి వెళ్ళడం జరిగింది ఇది వాళ్ళు రెంట్కు ఉండే హౌ హౌస్ అయితే ప్లాన్ అంతా ఇచ్చి అయిపోయిన తర్వాత వాళ్ళు రెంట్ వాళ్ళ రెంట్ హౌస్కి తీసుకెళ్లారు ఒకే బజార్లో దక్షిణం ఫేసింగ్ కలిగినటువంటి రెంట్ హౌస్ ఇది ఇది వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ కలిగినటువంటి ఓపెన్ సైట్ దీనికి మనం ప్లాన్ ఇచ్చేసాము ప్లాన్ అంతా ఇచ్చి అయిపోయిన తర్వాత మనం ఒక మాట చెప్పాము స్థలం ఆగ్నేయంలో ఉంది ఉండే ఇంటికి ఇప్పుడు మీరు రెంట్కు ఉండేటువంటి ఇంటికి పనులు సకాలంలో జరగవు ఇబ్బందులు జరుగుతాయి నష్టపోతారు గొడవలు అవుతాయి తర్వాత యాక్సిడెంట్లు మనకి ఆగ్నేయానికి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ మనం చెప్పడం జరిగింది వాళ్ళని సాధ్యమైనంత వరకు ఇల్లు మార మారండి అని చెప్పడం కూడా జరిగింది అయితే మనం ప్లాన్ తీసుకునేటప్పటికే వాళ్ళకు ఉండాల్సినటువంటి సైట్ మెజర్మెంట్ కంటే కూడా తక్కువ వాళ్ళకి రావడం జరిగింది చుట్టుపక్కల ఇల్లు కట్టేసుకొని ఉన్నారు అయితే మనం ప్లాన్ ఇచ్చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టి ఇంకా ఉన్నటువంటి దాంట్లో ఇంకొక ఆరు వంగల దాకా పొడవులో సైట్ కట్ చేయడం జరిగింది కాబట్టి నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఆగ్నేయంలో మనం శంకుస్థాపన చేసి ఇల్లు ప్రారంభించాలి మనం అనుకున్నప్పుడు ఆగ్నేయం దిశలో చేస్తున్నప్పుడు ఆర్థిక నష్టం అది ఏ రకమైనా సరే జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ క్లయింట్కి ఆల్రెడీ అది జరిగిపోయింది మనం వెళ్ళేటప్పటికే అది జరిగింది కానీ ప్లాన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకొద్దిగా సైట్ని వాళ్ళు పోగొట్టుకోవడం జరిగింది కాబట్టి ఆగ్నేయం తీసే అంత మంచి అయితే ఇవ్వదు మనకి ఆగ్నేయం గొడవలకి సంబంధించి వాయువ్యం పంచాయతీలకు సంబంధించి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇవి రెండు కూడా ఆగ్నేయ వాయువ్య డైరెక్షన్స్లో ఉండడం వల్ల వాయువ్యం డైరెక్షన్లో ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఉండడం వల్ల పంచాయతీ జరగడం జరిగింది ఆగ్నేయంలో ఉన్నటువంటి సైట్ నుంచి ఎటువంటి ఫలితం లేకుండా నష్టం నష్టపోవడం జరిగింది మంచి ఫలితం లేకుండా కాబట్టి ఈ రెండు దిశల్లో చాలా జాగ్రత్త వహించాలి మనం ఎలా చేయాలి అన్నప్పుడు అన్న విషయానికి వస్తే దానికి సంబంధించి మంచి కరెక్షన్ తీసుకోండి ఆ కరెక్షన్ తీసుకున్నందుకు కొద్దిగా గొప్ప ఇబ్బంది లేకుండా పనులు సకాలంలో పూర్తి కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే మంచి సలహా తీసుకోండి ఆ సలహా ద్వారా మంచి ఫలితాలు పొందుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్